वेलकम टू एएन न्यूज़ నేను మీ అమిత నాదిపేట మండలం ఓమెడ గోదావరి పై నిర్మించిన బ్రిడ్జ్ ని కలుపుతూ చేపట్టిన నూతన రోడ్డు పనులను కొండూరు కొత్తూరు నందిపేట రైతులు శనివారం అడ్డుకున్నారు నందిపేట మండలం ఉమ్మడి గోదావరి పై నిర్మించిన బ్రిడ్జ్ ని కలుపుతూ చేపడుతున్న నూతన రోడ్డు పనులను కొండూరు కొత్తూరు నందిపేట గ్రామస్తుల రైతులు శనివారం అడ్డుకున్నారు నూతన రోడ్డు కొరకు నష్టపరిహారం తీసుకొని తమ వ్యాపార భూములను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు అయితే అధికారులు స్వాధీనం చేసుకున్న భూమికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు కానీ ఆన్లైన్ లో మాత్రం మొత్తం భూమిని తొలగించడంతో రైతులకు రైతు బంధు డబ్బులు రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక రైతు నుండి 2 గుంటల భూమిని రోడ్డు వరకు ఇస్తే ఆన్లైన్ లో మాత్రం అతనికి ఉన్న ఎకరం భూమి ఇచ్చినట్టు చూపిస్తుందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల రైతు బంధు కూడా రావడం లేదని అన్నారు అలాగే ఆ సైడ్ భూములకు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతు బంధు కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా రావడం లేదని అందుకే రోడ్డు విస్తరణ పనులను అడ్డగించడం జరిగిందని రైతులు వాపోయారు న్యాయం జరిగే వరకు పనులను చేయనివ్వమని రైతులు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో కొండూరు ఎంపీటీసీ రాజు ఎర్రముత్యం బాబురావు కొండూరు సతీష్ విజయ్ మరియు ఇతర రైతులు పాల్గొన్నారు ప్రభుత్వం మరి ఈ తెలంగాణ అభివృద్ధి భాగంలో ఒక భాగంగా లోషరం టు నందిపేట మండలం గోదావరి నుంచి రోడ్డు వైండింగ్ లో మరి రైతులని అందర్ని సేకరించి భూములు తీసుకోవడం జరిగింది కానీ దాని గతంలో అక్కడ సుమారు 20 లక్షల ఎకరాను ఉంటే మరి రైతులందరూ ఒక తెలంగాణ అభివృద్ధి భాగంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకారంతో మరి 20 లక్షలు ఉన్న భూమిని 7.5 లక్షలకు అప్పుడు ఉన్న ఆడియో ఒప్పిస్తే మరి ఇక్కడ ఉన్న రైతులందరూ ఒప్పుకోవడం జరిగింది దాని భాగంగా మరి ఇప్పుడు రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది ఎందుకంటే మరి పోవడం ఒక ఎకరం ఉంటే 2 సార్లు పోతే ఆన్లైన్లో మొత్తం ఎకరంకి ఎకరం తీసేశారు అట్లా గత 250 ఎకరాలు సుమారు 150 మంది రైతులు నష్టపోవడం జరుగుతుంది లకు ముడివేసిన ఈ పంచగూడ వంతెన కు రైతులందరూ కూడా ఆ భూమి కోల్పోయిన రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నవారు మరి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకొచ్చి మరి అధికారులకు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు గౌరవ ఇచ్చి మరి ఈ రైతులు స్వచ్ఛందంగా 25-30 లక్షలు ఉన్న ఎకరం భూమికి విలువైన భూమిని 7,50,000 రూపాయలకి ఇచ్చడం జరిగింది మరి వారికి ఇచ్చే వారికి రైతులకు మరి అధికారుల నిర్లక్ష్యంతోని వారి భూమి 4 ఎకరాలు ఉంటే 4 సార్లు భూమి పోతే రోడ్ పొంటి 4 ఎకరాలకు 4 ఎకరాలు ఆన్లైన్లో తీయడం జరిగింది ఇట్లా సుమారుగా 200 ఎకరాలు రైతుల భూములు ఆన్లైన్లో తీసేయడం జరిగింది దీనివల్ల రైతు బాంధవ ఇప్పుడు 27వ తారీఖు నాడు పడేది వాళ్ళకి డబ్బులు ఎవరికి వడకొచ్చని నామిన వారే ప్రాణం తీశారు కేవలం 2 తులాల బంగారం కోసం రుద్రాణిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి నిజామాబాద్ కేంద్రంలోని కోటగలిలో దారుణం చోటు చేసుకుంది నగల కోసం ఎల్లవ్వ అనే వృద్ధురాలిని ఎల్లయ్య నర్సవ్వ అనే దంపతులు హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టారు ఇందల్వాయి మండలం తెరునపల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ ఈ నెల 11వ తేదీన మందుల కోసం వెళ్లి తిరిగి రాలేదు అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య నర్సవ్వ దంపతులు మాయమాటలు చెప్పి కోటగలిలోని ఓ ఇంట్లోకి తీసుకువచ్చి హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టారు రోజులు గడుస్తున్న ఎల్లవ్వ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు కోటగల్లిలోని ఓ ఇంట్లో మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితులు వృద్ధురాలిని మెడలో ఉన్న బంగారు నగల కోసమే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు నగరం నడిబొట్టున ఈ హత్య కలకలం రేపింది పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కోటగిరి మండలంలోని బస్టాండ్ ఆవరణలో సిపిఐ 95వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కార్యదర్శి వేటగౌడ్ సిపిఐ జెండాను ఆవిష్కరించారు
కోటగిరి బస్టాండ్ ఆవరణలో సిపిఐ 95వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ జెండాను మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ఆవిష్కరించారు. కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ 1925వ సంవత్సరంలో డిసెంబర్ 26న ఖానాపూర్ ఉత్తరప్రదేశ్లో సిపిఐ ఆవిర్భావ దినోత్సవం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు అన్యాయాన్ని ఎదిరించే పార్టీ సిపిఐ అని ఎన్నో పోరాటాలు చేసిందని, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కార్మిక మహిళా యువజన విద్యార్థుల హక్కుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 95 ఏళ్లుగా పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో అనేక పోరాటాలు విజయాలను దక్కించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాజు, నల్ల గంగాధర్, బీరాములు మరియు అమలీ సంఘం నాయకులు మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండా ఎగరడం జరిగింది. సిపిఐ పార్టీ ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 26న కాన్పూర్లో ఈ పార్టీ ఆవిష్కరణ జరిగింది. 95 సంవత్సరాల నుంచి కుదిరితో పోటాలు చేస్తూ పేద వర్గాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి నిలబడ్డ ఎర్ర జెండా దీనికి చరిత్ర ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది బలైన చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. సిపిఐ పార్టీ ఎక్కడైతే అన్యాయం దొరుకుతుందో ఆ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిజమైన న్యాయం కోసం పోరాడే జెండా సిపిఐ జెండా. పేద వర్గాల కోసం, పేద ప్రజల కోసం, బలహీనుల కోసం ఈ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి ఈ పార్టీ పేదల కోసం నిలబడుతుంది ఈ ఎర్ర జెండా. ఆవూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సావిత్రిబాయి పులే విజ్ఞాన వికాస కేంద్రం దళిత ఐక్య సంఘటన వక్తలు సామాజిక ప్రజా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సావిత్రిబాయి పులే విజ్ఞాన వికాస కేంద్రం దళిత ఐక్య సంఘటన వక్తలు సామాజిక ప్రజా చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి సమాచార హక్కు చట్టం అమలుపై, విద్యా హక్కు చట్టం అమలుపై, ఉపాధి ఉద్యోగ హక్కు చట్టం అమలుపై అవగాహన కల్పించారు. మరికొందరు వక్తలు మహిళా రక్షణ చట్టంపై, షెడ్యూల్ కులాల అభివృద్ధి చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రత్యేకంగా చట్టాలను వినియోగించుకోవాలని వక్తలు విజ్ఞప్తి చేశారు. మహిళలు, దళితులంతా ఐక్యతతో ఉండి ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్పించుకోవడం ఎంతో సంతోషకరమని వక్తలు తెలిపారు. నేరుగా ఉన్నత అధికారుల వద్దకు వెళ్లి సమస్యలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించుకోవచ్చని వారు తెలిపారు. విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, దీంతో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్మూర్ ఎంపీపీ పస్త నర్సయ్య, గంగాధర్, వి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దళిత ఐక్య సంఘటన నిర్వాహకులకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. చట్టాలపై నిజంగా చాలామందికి అవగాహన లేదు. అవగాహన లేని వారందరూ కూడా ఇది అనేది తెలుసుకోవడానికి సదవకాశంగా ఇది ఉపయోగపడుతుంది, ఒక చైతన్యాన్ని ఇస్తుంది. వాళ్ళు చట్టాలు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనేటటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇది అందరి దృష్టికి చట్టాలను తీసుకుపోయేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. దీంట్లో ఈ ఉద్యోగ హక్కు విషయంలో ఈ NRHS అనే చట్టం చేపట్టాలి. దీనిలో రైట్ టు వర్క్ అనే దాని కాన్సెప్ట్ మీద ఈ పని చేస్తామనే వ్యక్తులకు గవర్నమెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ఇది NRHS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఒకటి చేపడ్డది. ఈ 2005 నుంచి అమల్లో ఉంది. ఇది కంట్రీ వైడ్గా మొత్తం అమల్లో ఉంది. ఇది పూర్తి సక్సెస్ఫుల్గా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో కొన్ని అలిగేషన్స్ రావచ్చు, కామన్ ఉంటాయి అవి. దానిలో ప్రజలందరూ కూడా దాన్ని క్వశ్చన్ చేసి దానికి క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. దానిలో ఇది మాత్రం సామాజిక అవగాహన ఈ ప్రజలకు మేలు చేసే విధానం చేసిన చట్టంలో ఇది మొట్టమొదటిదని నేను అనుకుంటున్నా. ఎడపని మండలంలోని పొలాలకు సంబంధించి
సంబంధించిన మరమ్మతులు పనులు చేయకుండా ఆర్ఎంపీ అధికారులు ఇరిగేషన్ అధికారులు కాలిగపన చేస్తున్నారని ఎడపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పు మరియు బ్రిడ్జి నిర్మాణ పనులలో పంట పొలాలకు నీటిని సరఫరా చేసే పైప్లైన్లను తొలగించి ఇప్పటి వరకు మరమ్మతులు చేయకుండా అటు ఆర్ఎంపీ అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఎడపల్లి మండలం కొర్నపల్లి గ్రామ శివారులో గల అబ్బయ్య దర్గా వద్ద 46/1 కెనాల్ కింద సుమారు 80 ఎకరాలలో పంట పండిస్తున్నామని స్థానిక రైతులు తెలిపారు. అయితే గత 2 సంవత్సరాల క్రితం జానకంపేట నుండి మోస్ట వరకు జరిగిన రోడ్డు పనులలో కొర్నపల్లి అబ్బయ్య దర్గా వద్ద నిర్మించినటువంటి బ్రిడ్జ్ నిర్మాణంలో 46/1 కెనాల్ ద్వారా పొలాలకు నీటిని సరఫరా చేసే పైప్లైన్లు తొలగించడంతో దిగువన 80 ఎకరాలలో ఉన్న వ్యవసాయ భూములకు నీరు అంతక పంట పండకుండా బీడు భూములుగా తయారయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులను సంప్రదించినప్పటికీ వారు అది ఆర్ఎన్బి అధికార పరిధిలోకి వస్తుందని చెప్పడంతో అటు ఆర్ఎన్బి అధికారులను సంప్రదించగా వారు అది మాకు సంబంధం లేనిదని ఇరిగేషన్ శాఖకు చెందిందని ఒకరిపై ఒకరు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. నిజాం సాగర్ కెనాల్ ద్వారా పుష్కలంగా నీరు వచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్య ధోరణితో భూములను బీడు భూములుగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి పైప్లైన్ ఏర్పాటు చేసి రైతులు పంట పండించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. కొర్నపల్లి అబ్బాయి దర్గా దగ్గర సుమారు 80 ఎకరాల ల్యాండు అగ్రికల్చర్ ల్యాండు పడితిగా ఉంది. దీనికి నీరు అందటం లేదు. నీరు ఎక్కడి నుంచి అందాలంటే మన కెనాల్ నుంచి నీరు రావాల్సింది. రోడ్డు మరమ్మతుల వలన ఈ వాటర్ అనేది ఆగిపోయింది. దర్గా దగ్గర నుంచి పైపులు తీయడం వలన మరమ్మతుల వలన మాకు నీరు అందడం లేదు. ఇక్కడ దాదాపుగా 80 ఎకరాల నుంచి 100 ఎకరాల దాకా నీరు అందేది. అది మామూలుగా పడిటి భూమిగానే మారిపోతుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి పంట అందడం లేదు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం మీ ఏఎన్ న్యూస్.